దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంతో యావత్ భారతదేశంలో ఉన్న ప్రముఖులందరినీ, ఆయా రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంస్కృతులు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల గురించి ప్రసారం చేస్తూ అందరినీ అందరికీ పరిచయం చేయాలి అనే సదుద్దేశంతో ప్రసారమవుతున్న ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం మీకు అందరికీ స్వాగతం పలుకుతుంది. మరి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సాహిత్యవేత్త, తెలంగాణ పల్లె పట్టుగొమ్మలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని తన ఇంటినే గ్రంథాలయంగా మార్చుకున్న మహోన్నతమైన వ్యక్తి ఆచార్య కూరెల్ల విఠలాచారి గారు మనతో ఉన్నారు. అయ్యా నమస్కారం సార్. కూరెల్ల విఠలాచారి గారి ప్రస్థానం ఆయన ఇంటిని గ్రంథాలయంగా పల్లెటూరికి సమర్పించి ఆ ఊర్లో ఉన్న పల్లెలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ చదువుకునేందుకు ఇంటినే ఆయన అప్పచెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి కూరెల్ల విఠలాచారి గారు, మీకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం స్వాగతం పలుకుతోంది సార్. సార్ చెప్పండి, ఎందుకు మీరు పల్లెలోనే ఉండి సేవ చేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు మహోన్నతమైన వ్యక్తులందరూ కూడా పట్టణంలో ఉండి ఏదో చేసుకొని ఇక్కడ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, ఇక్కడ ప్రసార మాధ్యమాల్లో రావాలి, వార్తాపత్రికలలో రావాలి, ఇక్కడ పేరు తెచ్చుకోవాలనుకున్న సందర్భాలు ఈ రోజుల్లో, మరి మీరు ఎందుకు పల్లెకే పరిమితం అయిపోయి ఉన్నారు? అంటే నా జీవితం ప్రారంభమయ్యింది పల్లెటూరులోనే. పుట్టాను నేను. పల్లెటూరు అంటే నాకు చాలా దైవంతో సమానం. పల్లియలోనే పుట్టి తిని పల్లియే నన్ను పెంచి పల్లియే ఇల్లును వాకిలిని కలిమినిచ్చి బతుక్కు మెరుంగు పెట్టే పల్లియే అమ్మ ఆవనసు పల్కును పల్కగా నేర్పించే నా పల్లియ నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వర అని నా శతకములో పల్లెని దైవతంగా మార్చుకు దైవతంగా భావించి ఆ పల్లెకు నమస్కారం చేస్తాను. కాబట్టి ధనాధికులు విద్యాధికులు పదవులున్నవాళ్ళు పదవులు లేని వాళ్ళు అందరు నగరాలకు వెళ్ళిపోతున్నారు, పల్లెలు చాలా బోసిపోతున్నాయి. అటువంటి పల్లెలలో నేను ఉండి నా చేతనైనంత సేవ చేసి అటు సాహిత్యపరంగా సాంస్కృతిక పరంగా తర్వాత విద్యాపరంగా నా చేతనైనంత సేవ చేసి పల్లెలని చైతన్యపరచాలని ఒక లక్ష్యం నాకుంది. కాబట్టి ఆ లక్ష్యంతో నేను పల్లెటూళ్ళల్లో ఉండి కొన్ని విద్యా సంస్థలు పెట్టాను, సాహిత్య సంస్థలు పెట్టాను, తర్వాత ప్రత్యేకంగా గ్రంథాలయాల ద్వారా ఈ పల్లెటూళ్ళల్లో చైతన్యం తీసుకురావాలని ఒక లక్ష్యం చేత ఊరూర గ్రంథాలయం అనే ఒక ఉద్యమం చేసి మొట్టమొదట నా ఇల్లుని గ్రంథాలయంగా మార్చి నాకు ఏకైక ఆస్తి ఇల్లు ఒక 6 ఎకరాల భూమి ఉంటే 6 ఎకరాలేమో ఇల్లు లేని వాళ్లకు కలెక్టర్ గారిని తీసుకొచ్చి వారి చేతిలో పెట్టాను, ఇల్లు లేని వాళ్లకు ఇవ్వండి అని. ఆయన ఇంత ఆస్తి ఇస్తున్నారు, మీకు ఏదైనా ఇష్టమంటే మీరు ఏమి ఇచ్చినా పర్వాలేదు, అది తీసుకొని నా ఇల్లుని గ్రంథాలయంగా మారుస్తున్నాను, మార్చి దానికి పెట్టుకుంటానంటే ఆయన 2,75,000 ఇస్తే మళ్ళీ మా ఇంటిని గ్రంథాలయంగా మార్చి ఆ గ్రంథాలయానికి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు గ్రంథాలయం దానికి 1,00,000 పుస్తకాలు సేకరించాను. గ్రంథాలయం నిర్మాణం జరిగి ఇప్పుడు కొత్త భవనం నిర్మాణం చేస్తున్నాం. 40-50 లక్షల ప్రాజెక్ట్ అది. అయితే ఈ గ్రంథాలయం 2014లో మా నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు, అప్పుడు ఈ జిల్లాలు ఏర్పడకముందు నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు చిరంజీవులు గారు ఉండేది, వారి చేతుల మీదుగా గ్రంథాలయాన్ని ప్రారంభం చేశాము. అయితే 2014లో గ్రంథాలయం ప్రారంభం చేస్తే ఇప్పటి వరకు అది చాలా గొప్పగా చక్కగా సాగుతుంది. 8 మందికి పిహెచ్డీలు తెచ్చిన గ్రంథాలయం మాది, అది నేను చాలా సంతోషపడుతున్నాను. తర్వాత ఇప్పుడు ఆ గ్రంథాలయానికి 1,00,000 పుస్తకాలు సేకరించి తాత్కాలిక ఇంకొక భవనంలో పెట్టి ఇప్పుడు ఒక మంచి భవనాన్ని నిర్మాణం చేస్తున్నాం. ఆ నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహాయం తీసుకోకుండా నా శిష్యులు నా స్నేహితులు నా శ్రేయోభిలాషులతోటి 40-50 లక్షల ప్రాజెక్ట్ అది. అది ఇప్పుడు చాలా వరకు 2-3 నెలలు అయితే ఆ గ్రంథాలయం పూర్తవుతుంది.
అయిన తర్వాత ఇంకా గ్రంథాలయం గొప్పగా సాగే అవకాశం ఉంది. పల్లెటూళ్ళల్లో చాలా చైతన్యం తీసుకొస్తుందని ఒక విశ్వాసం నాకుంది ఆ గ్రంథాలయం మీద. విఠలాచార్య గారు, మన తెలంగాణ ప్రాచీన కవుల గురించి, వారి రచనల గురించి, వారి సాహిత్యాల గురించి మాకు వివరంగా తెలియజేయగలరు? తెలంగాణలో కవులు లేరంటే సురవరం ప్రతాపరెడ్డి గారు ఇంతమంది కవులు ఉండని గోలకొండ సంచిక ద్వారా చెప్పాడు. తెలంగాణ కవులలో నిజంగా వేములవాడ భీమకవి ఉన్నాడు ఆయన. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నాకు కూడా ఒక ప్రశ్న ఎదురయ్యింది. అంటే అప్పుడు ఆంధ్రులకు తెలంగాణకు కొంచెము ఈ భేదాలు పెరిగి కొంచెం ఖచ్చితంగా మాట్లాడుకోవడం జరిగింది. మీ తెలంగాణలో కవులేరంటే నేను తెలంగాణ కవు తెలంగాణ కాగడాలు అని ఒక కావ్యం రాశాను. పాప ఆ మహానుభావుడు నాకు తెలంగాణ కవులు లేరు అనే ప్రశ్న వేయడం వల్ల నాది ఒక కావ్యం వచ్చింది. అయితే ఆ కావ్యంలో దాని పేరు తెలంగాణ కాగడాలు. ఒక్కొక్కరి గురించి చెప్పాను. వేములవాడ భీమకవి ఉండాలి. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన శపించే శక్తి ఉండే, అనుగ్రహించే శక్తి ఉండే. శాపానుగ్రహ మహాశక్తి సంపన్నుడు, భీమన్న పుట్టిన వీరభూమి తెలంగాణ. ఆయన శపించే శక్తి ఉంది, అనుగ్రహించే శక్తి ఉంది. కాబట్టి శాపానుగ్రహ మహాశక్తి సంపన్నుడు, భీమన్న పుట్టిన వీరభూమి. అదేవిధంగా పాలకురికి సోమనాథ్ ఉన్నాడు. ఆయన సాహిత్యపరంగా సాంస్కృతిపరంగా పెద్ద విప్లవం తీసుకొచ్చాడు బసవ పురాణం రాసి. ఆయన గురించి చెప్పాను, సాంస్కృతిక విప్లవ సాహితీమూర్తి మా సోమన్న పుట్టిన శూరభూమి ఇది. ఇటువంటి భూమిలో మా బొమ్మెన పోతను పుట్టాడండి. ఆయన మందార మకరంద మాధుర్యమూర్తి మా పోతన్న పుట్టిన పుణ్యభూమి. ఆయన గురించి ప్రత్యేకత ఏంటంటే ఆయన రాజులను ఎదిరించినవాడు. ఆ కాలంలోనే భాగవతాన్ని సర్వజ్ఞ సింగభూపాలుడు వాళ్ళు కావాలంటే ఆయన అన్నాడు, రాజులని అర్థములు అన్నాడు, ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వేటులన్బడక సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ బొమ్మెర పోతరాజు ఒకడు భాగవతంబు జగద్ధితంబు కాని రాజులని అర్థములనే. ఆ కాలంలో బ్రహ్మేణ పోతను అర్థముడు అన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి. కాబట్టి అటువంటి రాజులను వ్యతిరేకించిన విప్లవ కవి మా బొమ్మెన పోతు. ఇప్పుడు విప్లవ కవులు అని చెప్తారు కానీ వీళ్ళందరి మించిన విప్లవ కవి మా బొమ్మెన పోతన. కాబట్టి బొమ్మెన పోతన వారసులం మేమందరం. కాబట్టి తెలంగాణ పౌరుషం కూడా అటువంటిది. అటువంటి వాళ్ళు బొమ్మెన పోతను ఉన్నాడు. వీళ్ళంతా ప్రాచీన కవులు చాలామంది ఉన్నారు. ఈ ఆధునికంగానంటే మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు. మహాకవి దాశరథి తెలంగాణ ఉద్యమంలో ఆయన బొమ్మెన పోతన వారసుడిగానే ఆయన ఉద్యమంలో పనిచేశాడు. ఆయన మహాకవి దాశరథి గారు మనని నాకు ఆ పురస్కారం ఇచ్చారు. ఆయన కవితాశరథి మహాకవి దాశరథి కృష్ణమాచార్య పుట్టిన మాన్యభూమి ఇది. అటువంటి వాడు బూరుగుల రామకృష్ణారావు గారి పేరు విన్నాడు. ఆయన హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన. ఆయన కూడా కవే. చాలామంది తెలుసో తెలుగు కానీ ఆయన కృష్ణ శతకం రాశాడు. అష్టభాషానిధి 8 భాషలు వచ్చాయి ఆయనకు. అసమాన ప్రాజ్ఞుడు బూరుగుల పుట్టిన పుణ్యభూమి మాది. అటు ఆయన కూడా కవియే. తర్వాత కాళోజీ ఉన్నాడు. ఆయన త్యాగశీలుడు కవితా మహామూర్తి కాలన్న పుట్టిన కర్మభూమి ఇది. తర్వాత నారాయణ రెడ్డి గారి గురించే మీకు తెలుసు, విశ్వంబర మహాకవి. ఆయన జ్ఞానపీఠి నారన్న పుట్టిన నవ్యభూమి ఇది. ఆయనే కాకుండా తర్వాత ఈ అభినవ పోతన ఆంధ్ర సంస్కృత వేది వరదన్న పుట్టిన భవ్యభూమి. వానమౌన వృధాచార్యుడు వీళ్ళంతా పుట్టారండి. తర్వాత పరిశోధకులు ఉన్నారు. పరిశోధకులనే రామరాజు గారు బిరుదురాజు రామరాజు గారు పరిశోధకులుగా అనగానే కనిపి ఆయన పేరే వినబడుతుంది. ఆయన మా గురువు గారు. ఆయన పల్లెపాటల రాజు, పల్లెపాటల బ్రహ్మ, పరిశోధనకు రాజు, రామన్న పుట్టిన రమ్యభూమి మాది. అదే ఇక్కడ బిఎన్ శాస్త్రి గారు గొప్ప పరిశోధకుడు. ఆయన శాసనాలన్నీ పరిశోధించి శాసన గాథలను రాసులు పోశాడు ఆయన.
శాసనగాథలను రాసులు పోసిన మా శాస్త్రి పుట్టిన మాన్యభూమి ఇది. ఇటువంటి పరిశోధకులు ఉన్నారు. ఇప్పుడు నైఘంటికు నిఘంటువులు రాసిన వాళ్ళు ఉన్నారు. ఆయన మా ఆచార్య రవ్వ శ్రీహరి గారు నిఘంటువులు రాశారు. ఆయన ప్రముఖ నైఘంటికుడు, ప్రాజ్ఞ శిరోమణి. శ్రీహరి పుట్టిన స్నేహభూమి అది. అదేవిధంగా ఇప్పుడు కవిత్వం రాస్తున్నాను. కవిత్వం అనగానే మా ఆచార్య గోపి గారి జ్ఞాపకం వస్తాడు. ఆయన ఒక ప్రక్రియ పరిశోధన చేశాడు, ప్రక్రియను కనిపెట్టాడు. ఆయన నానీలు, నానీల నాయన కవి గోపి, నానీల నాయన కవి గోపి, ఆచార్య పుట్టిన ఆర్యభూమి మాది. ఆధునికులు చాలామంది కవులున్నారు, ప్రాచీనులు చాలామంది కవులున్నారు. ఇప్పుడు ఎంతోమంది కవితామూర్తులు వచ్చి ఇప్పుడు మా తరం అంటే ఇట్లా నడిచిపోతుంది. ఇప్పుడు వచ్చే తరంలో కూడా తెలంగాణలో చాలామంది కవులు వస్తున్నారు. ఇటు పద్య కవిత్వం రాస్తున్నారు, గద్య కవిత్వం రాస్తున్నారు, గేయ కవిత్వం రాస్తున్నారు, నాటకాలు రాస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో సాహిత్యం ఇప్పుడు బాగా ముందుకు వెళుతుందని నా విశ్వాసం అండి. విఠలాచార్య గారు, విఠలేశ్వర శతకం అని ఒక శతకం మీరు రచించి ఉన్నారు, అది ఎందుకు రాయాలనుకున్నారు? అది మిమ్మల్ని అంటే ఏ అంశం మిమ్మల్ని ప్రోత్సహించింది? అది మీరు ఎందుకు రాయాలని పూనుకున్నారు అసలు విఠలేశ్వర శతకం? నా రచనల్లో విఠలేశ్వర శతకం సాహిత్యంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుందన్న విశ్వాసం నాకుంది. ఈ పద్యాలని మా ఆచార్య గోపి గారు చాలా ప్రేమిస్తారు. ఆయన చాలా పద్యాలు కంటతాబెట్టాడు. దాని మీద మద్రాసులో ఉన్న కామరాజ్ యూనివర్సిటీ వాళ్ళు ఎంఫిల్ ఇచ్చారు. ఆ శతకములు చాలా పద్యాలు ఇప్పుడు చాలామంది చదువుకుంటూ ఉన్నారు. దాంట్లో అంటే ఎందుకు రాశారంటే ముఖ్యంగా వచన కవిత్వం వచ్చిన తర్వాత పద్యాలు చదువుతుంటే శ్రోతలు లేచిపోతున్నారు. ఇప్పుడు అరే ఏందిరా ఈ వచన కవిత్వం వచ్చినాక ఈ పద్యం చదవగానే లేచిపోతున్నారు ఏంటంటే పద్యం అర్థం కాక. అయితే వచన కవిత్వం ఎంత సులువైతే అర్థమవుతుందో ఆ వచన కవిత్వమైన ఇప్పుడు అర్థం కాకుండానే ఉంది. కానీ వచన కవిత్వంలో కొంచెం సరళమైన భాష, సరళమైన శైలి ఉంటుంది కాబట్టి అది అర్థమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఎదుటివానికి అర్థమయ్యేటట్టు పద్యం రాస్తే శ్రోత కూర్చుంటాడని నా ఉద్దేశ్యం. అందుకొరకు నిఘంటువుతో పని లేకుండా నా పద్యాలు రాశాను. అంటే ఎక్కడ కూడా చాలా సులువైన పద్యాలు. ఎంత సులువు అంటే విఠలేశ్వరుని అడుగుతాను నేను, దానము చేయు కోరికి గల దాతకు పేదరికంబు నిత్తువే. వాడు దానం చేద్దామని ఇష్టం ఉంటుంది, వాడి పేదరికం ఇచ్చాడు భగవంతుడు. పానము చేయు కోరిక గల పాపికి పెద్దరికంబు నిత్తువే. గానము చేయు కోరిక గల గాతకు గార్ధవ కంఠమిత్తువే. వాడు మంచిగా నేను పాట పాడాలనుకుంటే వాడికి ఏమో గార్ధవ కంఠం ఇస్తాం. నేను అనలేను స్వామి జనమేమను నిన్ను విఠలేశ్వర, నువ్వు అంత విపరీతంగా చేస్తున్నావు. దానం చేద్దామంటే వాడికి పైసలు ఇవ్వము, సంపద ఉండదు. పాలన చేసేవాడు రకంగా ఉన్నారు, గానం చేస్తామని వాడు గాత్రం ఇవ్వం. ఇదంతా ఏమి స్వామి అని ఈ విధంగా అతి సులువైన ఇట్లా ఏ పదము కూడా నిఘంటువు చూడవలసిన అవసరం లేదు, వారికి అర్థమైపోతుంది. రైట్. విఠలాచార్య గారు ఇంత సాహిత్య సంపదను తెచ్చుకోవడానికి గల ఆధారమైన గురువులు ఎవరు? అసలు ఎక్కడ చదువుకున్నారు? ఏం జరిగింది? అసలు అప్పుడు మీ విద్యా ప్రయాణం ఎట్లా కొనసాగింది? ఎక్కడ సాగింది? వాస్తవంగా మా నాన్నగారు 5 నెలలు ఉన్నప్పుడు మా నాయన చనిపోయిందండి. 5 నెలలు. మా అమ్మగారు 15 సంవత్సరాలు అంటే బాల్య వివాహాలప్పుడు. ఇప్పుడు మామూలు ఇంటర్ 10th క్లాస్ చదివే అమ్మాయి వయస్సు అనుకోండి, అదేలేండి. ఆ చిన్న అప్పటి నుంచి మా కష్టాలు ప్రారంభమైనవి. అప్పుడు 5 నెలల పసికూరని ఎత్తుకొని చితిముట్టించారట మా నాన్న చనిపోయినప్పుడు. అప్పుడు ఆ దృశ్యం చూసిన పెద్దవాళ్ళు, నాకు ఇప్పుడు 83 ఏళ్ళు, ఆ దృశ్యం చూసిన పెద్దవాళ్ళు
అరే ఆ దృశ్యం అక్కడ ఉన్న వాళ్ళందరూ భోర్న ఏడ్చారట. నా నేను పసికూన తోటి నన్ను పట్టుకొని చితి పుట్టించారు. ఇప్పటికీ ఆ దృశ్యం నాకు అనిపిస్తే నా కళ్ళ నీళ్ళు వస్తాయి. అయితే ఈ కష్టాలతో చదువుకున్నవాడు నేను. అప్పుడు 1938 నేను పుట్టాను. 1948 నేను చదువుకుంటున్నా. అప్పుడు మా మేనమామ ఇంట్లో చదువుకున్నాను. నా అక్షర స్వీకారం అక్షరాభ్యాసం ఎక్కడ జరిగిందంటే నీరునేముల అనే ఊరు, నా సొంత ఊరు వెల్లంకి. అంటే పితామహులు, మా నాయనగారు పితామహుల ఊరు వెల్లంకి. అది రామన్నపేట మండలంలో ఉంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నది. నేను పెరిగింది, నన్ను పెంచి పెద్ద చేసిన ఊరు ఏంటంటే నీరునెమల. మా మేనమామ గారు, బేతోజు బ్రహ్మయ్య, మా రామక్క, తర్వాత మా మాతామహులు బేతోజు లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ, మా అమ్మ పేరు లక్ష్మమ్మ, మా ముగ్గురు అమ్మాయిలు, ఒక నర్మద, తపతి, సరస్వతి అని. అయితే ఆ ఊళ్ళో 1945 రజాకార్ల మూమెంట్లో నాకు అక్షర అభ్యాసం ఎక్కడ జరిగిందంటే పీర్ల కొట్టంలో జరిగింది. అప్పుడు బళ్ళు లేకపోయేది, పీర్ల కొట్టంలోనే చదువు చెప్పేవాళ్ళు. అప్పుడు చదువు చెప్పేవాళ్ళు కూడా ముస్లింలే, ముస్లింలు అక్కడక్కడ ఊళ్ళల్లో చదువు. వాళ్ళు వచ్చిన తెలుగులో ఇంత అంత అక్షరాలు నేర్పారు. పీర్ల కొట్టంలో మసూల్దార్ అనే ఒక ముస్లిం గురువు చేత నాకు అక్షరాభ్యాసం జరిగిందండి. ఆ మహానుభావుడు నేను నాకు ఉద్యోగం వచ్చినాక కూడా బతికాడు. అప్పుడు నేను స్వయంగా వెళ్ళి ఆయనకి ఎంతో అంత గురుదక్షిణ ఇచ్చి నమస్కారం చేశాను. మసూల్దార్ నాకు మొట్టమొదటి గురువు. అక్కడి నుంచి ఈ చిన్న కష్టపడుకుంటూ చదువుకొని అక్కడి నుంచి రామన్నపేట భువనగిరిలో ఒక వీధిలో ఆదివారం భిక్ష తీసుకుని అక్కడ విశ్వకర్మ హాస్టల్లో చదువుకునేవాడిని. ఆ భిక్ష తీసుకున్నది ఒక దగ్గర వేసుకొని వండుకొని చదువుకున్నాము. ఆ విధంగా ఈ మిగతా ఈ విశ్వవిద్యాలయ చదువులన్నీ ఇంట్లో కూర్చొని చదువుకునేవాడిని. అప్పుడు నాకు రీసెర్చ్ చేయాలని కోరిక. నేను సింగిల్ టీచర్ నుంచి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కూడా పనిచేశాను, జూనియర్ కాలేజీలో పనిచేశాను. ఇదంతా కూడా మామూలుగా ఇక నా సొంతగా చదువుకున్నవాడిని. బిఏ, పియూసి, పిహెచ్డి వరకు సొంతగా ఇంట్లో కూర్చొని చదువుకున్నవాడిని. అప్పుడు రామరాజు గారు, మహానుభావుడు నాకు రీసెర్చ్లో అవకాశం ఇచ్చారు. ఒక విచిత్రమైన వినూత్నమైన ప్రక్రియ, గొలుసుకట్ల మీద ఎంఫిల్ పరిశోధన చేశాను. తర్వాత తెలుగు నవలల్లో స్వాతంత్ర ఉద్యమం అనే దాని మీద పరిశోధన చేసి పిహెచ్డి తీసుకున్నాను. ఆ రెండు పరిశోధనల కారణంగా నాకు మేలు ఏం జరిగిందంటే, ఎంఫిల్ పరిశోధనలో శ్రీశ్రీ, పాలగుమ్మి, పద్మరాజు, తర్వాత గొప్పవాళ్ళని నేను ఇంటర్వ్యూ చేశాను. తర్వాత పెద్ద పెద్ద నవలలు రాసిన వాళ్ళని కూడా. తర్వాత ఈ స్వాతంత్ర పిహెచ్డి చేయడం వల్ల నీలం సంజీవ రెడ్డిని మొదలుకొని ఊళ్ళో ఉన్న స్వాతంత్ర సమరయోధుల వరకు రవినారాయణ రెడ్డి గారు, కాళోజీ గారిని, దాశరథి గారిని, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారు. ఈ పెద్దవాళ్ళ ఇంటర్వ్యూ చేసే భాగ్యం నా పరిశోధన వల్ల నాకు లభించింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం చేస్తున్నాను. నాకు పరిశోధనలు అవకాశం ఇచ్చిన బిరుదురాజు రామరాజు గారిని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన వల్లనే ఈనాడు ఈ డాక్టర్ అయ్యి నాలుగు మాటలు చెప్పే శక్తి కలిగింది నాకు. నా గురువులని, నాకు ఇప్పటికి సహకరించేటువంటి మిత్రులకందరూ కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటుంది. అయ్యా విఠలాచార్య గారు, స్వాతంత్ర్యోద్యమ సమయంలో తెలంగాణ సాహిత్యం చేసిన సేవలు ఏమైనా ఉన్నాయా? మీరు గమనించినవి, అప్పటి కవులు కానీ రచయితలు కానీ చేసిన సందర్భాలు, సాహిత్యాలు ఏమైనా ఉన్నాయా? చాలా గొప్ప సాహిత్యం సమాజం. ఇప్పుడు సాహిత్యం లేకుంటే సాహిత్యం సమాజానికి ఎంత శక్తినిచ్చిందో, సమాజం కూడా సాహిత్యానికి అంతే శక్తినిచ్చింది. పరస్పర చాలా గొప్ప సంబంధాలు ఉన్నాయి. సాహిత్యం వల్ల సమాజం, సమాజం వల్ల సాహిత్యం ప్రభావం అయింది. స్వాతంత్ర్య సమరం జరిగేటప్పుడు ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి రాశాడు, అలా స్వాతంత్ర్య ఉద్యమం గురించి ఉంది. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు రాశాడు, దాంట్లో స్వాతంత్ర ఉద్యమం ఉంది. తల్లాప్రగడ హేలావతం నవలు రాశాడు. గాంధీ గారు ప్రవేశపెట్టక ముందే ఆయన ఈ అట్టడుగు వర్గాన్ని చేరదీసి ఉద్యమం తీశాడు, హరిజనోద్యమ ఉద్యమం తీశాడు. కాబట్టి సాహిత్యంలో ఇప్పుడు
ఆనాడు వచ్చిన గేయాలు మా కొద్దీ తెల్లదొరతనం, అది గేయం అంటే అది మామూలైన విషయం కాదైనా. కాబట్టి ఇటువంటి సాహిత్యము స్వాతంత్ర్యాన్ని ప్రభావం చేసింది. తర్వాత స్వాతంత్ర్య ఉద్యమము సాహిత్యాన్ని ప్రభావం చేసింది. రెండింటికి సంబంధం ఉన్నది. చాలా పుస్తకాలు వచ్చాయి, చాలా నవల్స్ వచ్చినాయి, వాటి మీద నేను పరిశోధన చేశాను. చాలా నవల్స్ మీద చదివి పెద్ద పెద్దవాళ్ళు అంటే 1947 పూర్వం రాసినటువంటి నవల్స్ అన్నీ కూడా అది ఒక కావ్యాలు లాంటి నవల్లు. వెయ్యి పడగలు అనుకోండి, మాలపల్లి అనుకోండి, నారాయణరావు అనుకోండి, ఇవన్నీ ఓబయ్య, ఇవన్నీ కూడా ఒక్కొక్క నవల ఒక్కొక్క కావ్యం. దాని మీద నేను పరిశోధన ఓ 10 నవల్లు మీద ఒక ప్రత్యేకమైన సమీక్షలు లాంటి గొప్ప వ్యాసాలు రాశాను నేను. అవి విజయవాడ రేడియో వాళ్ళు ప్రచురించారు వాళ్ళు. తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ సాహిత్యానికి కూడా ఎంతో పేరుంది. దాశరథి కృష్ణమాచారి గారు కావచ్చు, ఇంకా చెప్పుకుంటే కాళోజీ నారాయణరావు గారు కావచ్చు, ఇట్లా చాలామందితో పాటుగా మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో సాహిత్య రచనలు చేశారు అనేది మాకు తెలిసిన విషయం. మీరు అప్పుడు ఒక పుస్తకం కూడా అచ్చివేశారు అని విన్నాం, దాని గురించి కొంత చెప్తారా? తెలంగాణ ఉద్యమం అన్న వచ్చింది. వాస్తవంగా తెలంగాణకు హైదరాబాదులో ఉన్నప్పుడు రజాకార్లతో బాధపడ్డాము. ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఆంధ్రులంటే వేరే అభిప్రాయం లేదు, కానీ పాలనాపరంగా కష్టపడ్డాము, అన్యాయాలు జరిగినాయి. తర్వాత ఈ రైతాంగ పోరాటంలో రావీనారాయణ రెడ్డి మొదలుకొని ఇప్పటి వరకు కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే వాళ్ళంతా పాల్గొన్న వాళ్ళే, స్వాతంత్ర సమరయోధులు. ఊళ్ళల్లో మా మనోహర్ పంతులు గారని ఇప్పుడు 100 ఏళ్ళు పూర్తి అయినాయి. ఆయన కూడా స్వాతంత్ర ఇప్పుడు 100 ఏళ్ళు పూర్తి అయిపోయిన మనని 100 ఏళ్ల పండుగ జరిగింది. వాళ్ళందరూ కూడా దీంట్లో ఆరుట రామచంద్రారెడ్డి గారు, కాళోజీ నారాయణరావు గారు, వీళ్ళంతా కూడా స్వాతంత్ర సమరయోధులు. మహాకవి దాశరథి గారు, డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి గారు, కాంచనపల్లి చినవెంకటరామారావు గారు, వీళ్ళంతా స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. అయితే ఈ స్వాతంత్ర్య ఉద్యమము ఏదైతే రైతాంగ పోరాటం జరిగిందో, రైతాంగ పోరాటం అంటే చాలా ఊళ్ళల్లో పుట్టింది అది. నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా పుట్టింది రైతాంగ పోరాటం. ఆయన ఎవరు మన రజాకార్లకు విరుద్ధమైనటువంటిది, అది రజాకార్లు ఎదిరించినటువంటిది. ఆ రజాకార్ల ఉద్యమంలో ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా బండి యాదగిరి అని, ఆయనకు చదువేమి రాదు, ఆయన బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకు నైజాము సర్కరోడ అని ఆ గేయము ఎంత బలమైందంటే ఎంతోమందిని కదిలించిందండి. ఇటువంటి సాహిత్యం ఈ రైతాంగ పోరాటంలో పుట్టింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. 52లో ఇది ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమంలో నేను కూడా 52 నుంచి విద్యార్థిగా పాల్గొన్నాను. 52 ఉద్యమంలో 69లో ఉద్యోగిగా పాల్గొన్నాను. ఈ తుది తెలంగాణ ఉద్యమంలో రిటైర్ అయినాక పదవీ విరమణ చేసిన ఒక విశ్రాంత ఉద్యోగిగా పాల్గొన్నాను. ఈ ఉద్యమంతో నాకు చాలా దగ్గరగా సంబంధం ఉంది. అందుకొరకే నేను చెప్ తెలంగాణ మీద చాలా పద్యాలు రాశాను. నా తెలంగాణ జనని, నా తెలంగాణ జనని దీవెనలిడ, నా కలముతో కమ్మని కైత సేతు, నా తెలంగాణ జనని దీవెనలిడ, నా గళముతో మధుర రాగములు తీతు, నా తెలంగాణ జనని దీవెనలిడ, నా కుంచెతో వివిధ రంగులను గీతు, నా తెలంగాణ జనని దీవెనలిడ, నా అంద చప్పుళ్ళతో అడుగువేతు, నా తెలంగాణ జనని నన్నావహించా వీరుడనై శూరుడనై ధీరుడనై వీర తెలగాల తెస్తిరే పోరు సలిపి, నా తెలంగాణ కోట్ల రత్న ఆలవీన అని ఉద్యమాల్లో చదివిన వాడిని. అయితే అప్పుడు ఊళ్ళల్లో జరిగే ఉద్యమాల్లో ఏ విధంగా ధూమ్ధామ్ ఉద్యమం ఉందో, ఆ ధూమ్ధామ్ ఉద్యమంతో పాటు నా పద్యాలతో సభలని ఉర్రూతలూగించిన వాడిని నేను. అది
కూరెల్ల విఠలాచార్య గారు ఎన్నో రచనలు చేసి పల్లె నుంచి పట్టణం వరకు చిన్న చిన్న రచయితల నుండి ప్రముఖుల వరకు మేధావుల వరకు సాహితీవేత్తల వరకు రచయితల వరకు ఎందరికో ఆయన సుపరిచితుడు. ఆయన రాసిన పద్యాలు, ఆయన రాసిన రచనలు, ఆయన రాసిన సాహిత్య అంశాలు యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఎంతో పరిచయం. మరి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో అతిథిగా విచ్చేసి మా శ్రోతలందరితో మీ అనుభవాలను పంచుకున్నందుకు ఆచార్య కూరెల్ల విఠలాచార్య గారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. నమస్కారం. మరి ఈనాటితో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం సమాప్తం. మరొక మంచి కార్యక్రమంలో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.